హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సికింద్రాబాద్ గౌహతి మధ్య నడిచే సికింద్రాబాద్ గౌహతి ఎక్స్ప్రెస్కు ఎల్హెచ్పి కోచ్లు ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి తెలుగు ట్రైన్ హిస్టరీసే కానీ, బస్ వ్లాగ్సే కానీ, ట్రైన్ వ్లాగ్స్ వీడియోసే కానీ చాలా ఉన్నాయి. ఒక్కసారి ఒక 4 వీడియోస్ అయితే చూడండి. నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మనకు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అందులో ఫాలో అయితే అవ్వండి. ఏ మేజర్ అప్డేట్ ఉన్నా మీకైతే తెలుస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ గౌహతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ప్రతి శనివారం సికింద్రాబాద్ నుండి గౌహతికి వెళ్తుంది. అయితే ఇండియన్ రైల్వేస్ వారు ఈ ట్రైన్ని ఎల్హెచ్పి కోచ్లతో రీప్లేస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ ట్రైను వయా గుంటూరు విశాఖపట్నం మీదుగా అయితే వెళ్తుంది. ఏప్రిల్ 27న గౌహతి నుండి సికింద్రాబాద్కు ఎల్హెచ్పి కోచ్లతో నడుస్తుంది. సికింద్రాబాద్ నుండి గౌహతికి ఏప్రిల్ 29న ఎల్హెచ్పి కోచ్లతో నడుస్తుంది. ప్రస్తుతం 24 ఐసీఎఫ్ కోచ్లతో నడుస్తుంది. ఎల్హెచ్పికి మార్చాక 22 కోచ్లతో నడుస్తుంది. అవి 1 సెకండ్ ఏసీ, 12 స్లీపర్, 5 థర్డ్ ఏసీ, 1 ప్యాంట్రీ కార్, 2 జనరేటర్ కారు ఉన్నాయి. అలాగే ఈ ట్రైన్కి కేటాయించే ఎల్హెచ్పి కోచెస్ వచ్చేసి న్యూ ఎల్హెచ్పి కోచెస్తో అయితే నడవబోతుంది ఈ ట్రైను. అంటే ఇప్పుడు నడుస్తున్న ఎల్హెచ్పి కోచెస్ కాకుండా దీనికి ఇంకా కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఎల్హెచ్పి కోచెస్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ట్రైన్ అయితే ఎల్హెచ్పి కోచ్లతో మారబోతుంది. ఆ ట్రైన్ గురించి త్వరలోనే నేను వీడియో అయితే చేస్తాను. మరి మీరు మన తెలుగు రాష్ట్రాల్లో తిరగాలనుకుంటున్న ట్రైన్స్లలో ఏ ట్రైన్కి ముందుగా ఎల్హెచ్పి కోచ్లు మార్చాలి అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఆ ట్రైన్ అందరైతే తెలుసుకుంటారు. మీరైతే ఏ ట్రైన్కి ఎల్హెచ్పి కోచ్లు కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే ద ట్రైన్ వ్లాగర్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.